ఎన్నో అంచనాల మధ్య అఖిల్ సినిమా విడుదలైంది. దీపావళి బాణాసంచల ఢమఢమలాడిస్తుంది అనుకుంటే తొలి రోజే తుస్సుమంది. అఖిల్ సినిమా చూసి స్వయంగా అక్కినేని అభిమానులే పెదవిరుస్తున్నారు. ఇక నాగార్జున అయితే చెప్పనక్కర్లేదు. ప్రసాద్ ల్యాబ్స్ లో బుధవారం ఉదయం నాగ చైతన్యతో కలిసి అఖిల్ సినిమా చూసిన నాగ్ నిరాశతో వెనుదిరిగాడు. అఖిల్ సినిమాపై నాగ్కి ముందు నుంచి అపనమ్మకమే. ఈ సినిమా రషెస్ చూసి నాగ్ పెదవిరవడం, విజువల్ ఎఫెక్ట్స్ బాగోలేదని చెప్పడం, కొన్ని సన్నివేశాలని రీషూట్ చేయమని ఆదేశించడం జరిగాయి. అయితే సీన్స్ ని రీషూట్ చేయడం నా వల్ల కాదని వినాయక్ నితిన్ చేతులెత్తేయడంతో విఎఫ్ఎక్స్ మార్పులతో సరిపెట్టుకున్నారు. అలా మార్చిన విజువల్స్ కూడా గొప్పగా లేకపోవడంతో ఈ సినిమా క్లైమాక్స్ తేలిపోయింది. సినిమా ఇలానే జనాల్లోకి వెళ్తే ఫ్లాప్ అవడం ఖాయమని నాగ్ భయం. అందుకే సినిమా ఆలస్యమైనా పర్వాలేదు, రీషూట్ జరపాల్సిందేనని నాగ్ పట్టుబట్టినా మిగిలిన వాళ్ళు వినలేదు. ఈ సినిమాపై ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో విడుదల చేసేశారు. ఆ ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. నాగ్ చెప్పినట్టు కొన్ని సీన్స్ రీషూట్ చేసి స్క్రీన్ ప్లే ఆర్డర్ ని కాస్త మార్చినా ఈ సినిమా కనీసం యావరేజ్ మార్క్ దగ్గర ఆగేది. ఏం చేస్తాం, ఇట్స్ టూ లేట్.